హాయ్ హలో గుడ్ మార్నింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రోజులాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటో తెలుసుకోవాలంటే కీప్ లిస్నింగ్. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఆ షో. టాపిక్ ఏంటంటే, ఇంతవరకు మన ఎఫ్ఎం లో అస్సలు మాట్లాడని ఒక సరికొత్త టాపిక్. అదేంటో చెప్పనా? ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం వైజాగ్ సిటీలోని టాప్ 5 వెదవల గురించి. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి. కొంచెం సౌండ్ పెట్టమ్మా. ఎవరు వెదవల గురించి అంట? ఎన్నో ఆ వెదవల పేర్లు ఏంటో తెలుసా? రవి, వాసు, సుబ్బు, చందు అండ్ రిషి. ఐదుగురికి సరైన లెసన్ చెప్పాలి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఈ ఐదుగురిలో ఒక్కో విధవ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మొదటి విధవ రవి. వీడెంత విధవ అంటే, మందుని మంచినీళ్ళని పెద్ద తేడా లేకుండా తాగేస్తుంటాడు. అనుకున్నదే జరగాలని మూర్ఖుడు. పెద్దవాళ్ళంటే అసలు రెస్పెక్టే లేని పరమ సన్నాసి. ఎరక్కొట్టి ఎలాడదీయాలండి అదవనే, అప్పుడు గాని బుద్ధిరాదు. ఏమంటారు సార్? రెండో వాడి పేరు సుబ్బు. వీడు పెద్ద మందు బాబే. అమ్మాయిని పడేయటంలో పిహెచ్డి చేసినట్టుంటాడు వీడు. ఫాల్స్ ప్రెస్టీజ్ మెయింటైన్ చేయడం, లేనిపోని మాటలు చెప్పి అమ్మాయిలతో తిరగడం వీడి డైలీ రొటీన్. ఇప్పుడు కూడా ఏదో అమ్మాయితో కలిసి ఎక్కడ జ్యూస్ తాగుతూ ఉంటాడు పెదవ. అమ్మాయిలు పడేస్తాడా బాబు? ఈ గోన్సెంచులు వేసి గండు సేవలు వదిలేయాలి. ఏమంటారు సార్? మరి మూడో వాడి పేరు చందు. సార్ మీ గురించి అనుకుంటా సార్. వైజాగ్ లో చెన్న అంటే నేను ఒక్కనేనా? చాలా మంది ఉంటారు. శంకర్ మఠం రోడ్ లో ఉన్న స్టెలెన్ సాఫ్ట్ లో జాబ్ వీడికి. చేసేది అసిస్టెంట్ మేనేజర్ జాబ్ కానీ వేసేది అడ్డగాడిద వేషాలు. వీడికి తెలిసిందల్లా పీపాల్ పీపాల్ మందు తాగటం, అందరి మీద ఆవేశపడటం, బూతులు మాట్లాడటం. అమ్మ ఈడి ఆశలో నాలుగు టైర్లు ఎక్కించి తొక్కిచ్చేయాలండి. మరి ఇంకో విధవ పేరు వాసు. వాల్టేరు వాసు అని బిళ్ళపిస్తుంటాడు. వీడిని చూస్తే మందు తాగడానికే పుట్టినట్టుంటాడు విధవ. లైఫ్ అంటే ఏ మాత్రం సీరియస్నెస్ లేదు. వీడి ఒంటి నిండా బద్ధకమే, నోటి నిండా బూతులే. వీడు మహా చెత్తగాళ్ళ ఉన్నాడండి. వీడు గనక కనబడితేనా ఏం చేస్తారు సార్ మొహం మీద? నెక్స్ట్ చెప్పుకోబోయేది ఈ బ్యాచ్ మొత్తంలో వీడే అందరికంటే పెద్ద విధవ. ఇప్పటి వరకు మీరు విన్న క్వాలిటీస్ అన్ని వీడిలో ఉంటాయి. వీడి పేరు మిస్టర్ ఇష్టం. నా సెక్రటరీతో వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ మ్యాన్? హూస్ డూయింగ్ ఆల్ దిస్ షిట్? అరే మామా అర్థం అవ్వట్లేదు, తెలుగులో చెప్పరా. ఇది ఎవరో కావాలని చేస్తున్నారా? దీని వెనకాల ఎవరున్నా సరే వదిలే క్వశ్చన్ లేదు. Our reputation is at stake. మన కంపెనీ షేర్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ లెట్ మీ నో ద డీటెయిల్స్. ఓకే, నువ్వు పెట్టి నేను చూసుకుంటా. ఎప్పట్రా? ఏవో బిజినెస్ డీలింగ్స్ సార్. ఆంజీ సత్నా సార్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ వైజాగ్ మొత్తం రీచ్ అయినట్లుంది. చాలా మంది కాలర్స్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ హావ్ అ ఫస్ట్ కాలర్ ఆన్ ది షో. హలో. హలో, నమస్తే అమ్మా, నా పేరు మోహన్. గుడ్ మార్నింగ్ మోహన్ గారు, చెప్పండి. నేను రిటైర్డ్ ఐజీని. నువ్వు చెప్పింది విన్నాక అలాంటి వ్యధవల్ని క్షమించకూడదమ్మా. నేనైతేనా ఎన్కౌంటర్ చేసి అవతల పడేస్తా. వీడేంటి ఎన్కౌంటర్ అంటున్నాడు? ఇది కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, చైతన్య వేదిక జనరల్ సెక్రటరీ లక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పండి లక్ష్మి గారు. వాళ్ళని నా కప్ప చెప్తేనా జగదాంబ సెంటర్లో నిలబెట్టి తోలేచేలా కొడతాను. ఉప్పు కారం రాసి ఎండలో వేలాడదీస్తాను. అమ్మో, దీనికైనా ఎన్కౌంటర్ కాడ బెటరా బాబు? రే, మగాళ్ళ కంటే ఆడోళ్ళే చాలా వైలెంట్ గా ఆలోచిస్తున్నారు మామా. అయినా పని కట్టుకుని మరి మన మీద ఇంతలా ప్లాన్ చేశారు, ఎవరై ఉంటారా? హే
Hey, you know, just now I have seen top 5 Edaluya. Hey, identra. Are, FM lo perle ga chepparu. Face lo kalamincha kada. Kada. Rei, Facebook lo kuda mana photo lo pettesar ra. Oh shit. What? Yevain sir? Share market to down ela undanta. కంపెనీ కొక 50 కోట్లు నష్టం వచ్చేలా ఉంటేను నువ్వు బోని. మన షేర్ వాల్యూ డౌన్ ఎలా ఉందిరా? వాట్స్ హ్యాపెనింగ్ రై? ఎవరో వాంటెడ్లీ చేస్తున్నారా ఇదంతా? ఐ విల్ ఫైండ్ అవుట్, కనుక్కుంటా. మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు. స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యేలా ఉందంట, కంపెనీకి ఒక 50 crores లాస్ వచ్చేలా ఉంది. యునో ఐ నీడ్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. వెరీ సాడ్. కవర్ చేయడానికి సస్తనండి రా బాబు. అరే మామా, అబ్బాయిలో షేర్లు పెరిగిపోతున్నారా? కామెంట్స్ లో అమ్మన బూతులు తిడుతున్నారా? ఏం జరుగుతుందిరా అసలు ఈ టైం? ఇదేంటి? హలో, ఏరా వాసుగా, ఏరా ఫేస్బుక్ లో పాపులర్ అయిపోనా? ఫేస్బుక్ నీకే తెలుసురా, నాను కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నాను కదా. ఏంటి, నెట్ లోంచి పాటలు డౌన్లోడింగ్, వీడియోలు చూసేయడము, ఫేస్బుక్, వాట్సాప్ తగ్గ వాడతానే. అవునురే, ఇందాకే ఫేస్బుక్ లో నీ ఫోటో చూసినారా, నువ్వు నీ బ్యాచ్ చేస్తున్నారు. బాబు నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టిరా. ఒరే, మా ఫ్రెండ్కే తెలిసిపోయింది అంటే ప్రపంచం మొత్తం తెలిసిపోయి ఉంటుందిరా. ఎఫ్ఎం వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదురా, డీటెయిల్స్ వచ్చాయి కానీ ఎవరు పంపారో తెలియదు అంటున్నారు. రే రే రే, ఆ లేట్ సీన్ గారికి ఫోన్ చేద్దామా? ఆడ హ్యాకర్ కదా, కనుకో. ఆ ఎఫ్బి అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో కనుకో, కనుకో. ఈ గొడవలో పడి తనతో మాట్లాడటమే కుదరలేదు. చా, ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. నువ్వు వెళ్ళింది పెళ్లి చూడటానికా, చెడగొట్టడానికా? ఆ సన్నాసులతో కలిసి తాగడం ఏంటి? పెళ్లింట్లో రవసేంటి? నీకెలా తెలిసింది? యూట్యూబ్ లో వీడియో పెట్టారా? వైజాగ్ సిటీలో టాప్ 5 ఎదలో మేవే. మాతో పెట్టుకుంటారా? వైజాగ్ సిటీలో ఎదలో మేవే. నువ్వు చెప్పేదేంటి? మాతో పెట్టుకుంటే కైలాస్ గిరి నుంచి తోసేస్తా అంతే. ఎవడ్రా తీసింది? త్వరకలి చంపి చేపలు కేసేస్తాను. అంతే. హాయ్, దిస్ ఇస్ వాల్టర్ వాసు. సారీ మామా, కొంచెం ముందు ఎక్కువయ్యి. వైజాగ్ సిటీలో ఎవరు దీప్తే రావే బయటికి. ఏంటి, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే భయపడతా అనుకుంటున్నావా? చంపేస్తా. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏంట్రా, ఇంటికొచ్చేంట్రా నీ దౌర్జన్యం? నా కూతురు ఏం తప్పు చేసిందిరా? నీ కూతురు అడుగో, ఫేస్బుక్ లో మా ఫోటోలు పెట్టి, యూట్యూబ్ లో మా వీడియోలు పెట్టి మా పరిస్థితి అనుకుంటుందా? ఏమనుకుంటున్నావు? అవన్నీ ఇది చేయడం ఏంటయ్యా? పెళ్లి అయిపోయిన దగ్గర నుంచి అది మంచాన పడి ఏడుస్తూనే ఉంది. నువ్వు చెప్పింది విని అమ్మా అయ్యా అని చెప్పి జాలి పడతా అనుకుంటున్నావా? కావాలరా నీ జాలి? నువ్వు ఇలాంటి లోఫర్ అని తెలియక సంబంధం కలుపుకున్నావు. నిజంగా నేను చేయలేదు రవి, ఎవరు పెట్టారో నాకు తెలియదు. దయచేసి ఇక్కడ గొడవ చేయకు, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వేసే వేధ వేషాలు తెలిసి ఎవడో పెట్టుంటాడు, ఇలాంటి కనుక. నువ్వే అని తెలియాలి, కంటలో నీ మార్ఫింగ్ ఫోటోస్, వీడియోస్ పాన్ సెక్షన్ తేలుతాయి. జాగ్రత్త.